ఎందుకంటే తాడిపత్రిలో మీరు చూస్తున్నా ఏ విధంగా ముందు నంబర్ వన్ మున్సిపాలిటీ ఉండేది మన మున్సిపాలిటీ. నేషనల్ అవార్డులు ఇంటర్నేషనల్ లెవెల్లో తాడిపత్రి అంటే అవార్డు పొందుకున్నారు. కానీ ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో నేను చాలా గలీజ్ చూశాను, చాలా బాధ వేసింది. మీరు అనుకోవచ్చు ఏం ఆ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారే చైర్మన్, ఈ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్, కానీ మీరందరూ రాజకీయంగా అవగాహన ఉండేవారు. ఆ రోజు ఎమ్మెల్యే దివాకర్ రెడ్డి గారు, చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, ఈ రోజు చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇతర పార్టీ నుంచి ప్రభుత్వం నిరుగుడ తీసుకురాలేని పరిస్థితిలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలని, తాడిపత్రిని ఎలా అభివృద్ధి చేయాలని తెలియని ఒక వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కనుక ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసు, మీరు మరొకసారి నేను మిమ్మల్ని వినపిస్తున్నాను, మీకు తెలుసు, ఆడవాళ్ళు కూడా ఇంట్లో చెప్పాలి ఆ రోజు తాడిపత్రి ఈ రోజు తాడిపత్రి వేరేంటంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రభుత్వం అడ్డంకాలు కల్పిస్తున్నాయి. జీతాలు ఇవ్వడం లేదు, మనం సొంతంగా ట్రాక్టర్లు పెట్టి బండ్లు పెడితే కూడా మీరు పెట్టకూడదు ఆప్షన్ విధించి తాడిపత్రి ఇట్లనే నాశనం కావాలని కోరుకునేటోళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఈ ప్రాబ్లం. వీలైతే రాబోయే రోజుల్లో నా మనసులో మాట ఒకటే ఉండాలి, ఎమ్మెల్యే ఒకరే ఉండాలి, మున్సిపల్ చైర్మన్ ఒకరే ఉంటేనే తాడిపత్రి బాగుపడుతుంది కనుక తప్పకుండా మీరు అశ్వింతని గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధి చెందుతుంది. ఎన్నో స్కీములు పెట్టారు, నేను అవన్నీ వివరించాల్సిన లేదు, మీకు తెలుసు అవన్నీ ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆపారో కూడా మీకు తెలుసు. అవి వస్తే పెద్ద పీఠం ఖచ్చితంగా మైనార్టీ బీసీ వర్గాలకే వేస్తారు తెలుగుదేశం పార్టీ అని, మరీ నేను మీకు చెప్పాల్సిన మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎక్కడున్నా కూడా మన బంధువర్గం కానీ ఎవరున్నా కూడా వేరే ఊరిని కూడా చెప్పండి, ఇదంతా ఫాల్స్ ప్రాపగాండా, గ్లోబల్ ప్రాపగాండా. ఇదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి వాళ్ళతో దోస్తీ కట్టి ఈ రోజు మనం కడితే రాష్ట్ర ప్రయోజనం కోసం ఎందుకు మీరు చేయి చూపిస్తున్నారు? ఈ రిజర్వేషన్ తీస్తారని ఒక మాట ఉన్నది, అవి కూడా అంతా బోగస్, ఫేక్ వీడియోలు. ఎక్కడ ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రము చంద్రబాబు నాయుడు గారు మరి పోరాడి కొట్టాలి, అవసరం వస్తే రాజీనామా చేసి ఆ ముఖ్యమంత్రి పదవి కూడా మిమ్మల్ని కాపాడతానే ఒక నమ్మకం నేను మీకు చెప్తున్నాను. మరొకసారి మీరు మా కుటుంబం మీద చూపించిన ప్రేమ ఆదరణ, ఆ అల్లాకి ఎప్పుడు మీరు మా కోసం దువా చేస్తుంటారు. అదే విధంగా ఈసారి కూడా అశ్విన్ రెడ్డికి అత్యంత మెజారిటీతో గెలిపించి ఆ ఆదరణ అశ్విన్కి అందరూ చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు తెలుపుతారని తెలుపుతూ జనసేన బీజేపీ టీడీపీ కుటుంబం ఎప్పుడూ మీ ఆశీస్సులు మీ మద్దతుంటా అని మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.